ఎవరు పేరు చెప్తే తెలుగు జాతి గర్విస్తుందో, ఎవరు పేరు చెప్తే ఆ హుందాతనం బయటపడుతుందో. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. రాజకీయంగా కూడా, సినిమాలుగా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటే చాలా గొప్ప విషయం. ఉదయం 6 గంటలకు సెట్లో ఉండాలంటే సామాన్య విషయం కాదు. భయపడేవారు ఆయన సినిమా అంటే. టైమింగ్ ఇచ్చేవారు, 6 నుండి 12 వరకు మీ షూటింగు, 2 షిఫ్ట్ 2 నుండి 2 గంటల నుండి మధ్య సాయంత్రం 6 వరకు వాళ్ళకి ఇచ్చాను. అంత 6 గంటలు ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు, ఇది ఎన్టీ రామారావు సినిమా చెప్పేసేవారు. ఇది ఎన్టీ రామారావు సినిమానండి, మీరు 6కే రావాలని జూనియర్ ఆర్టిస్టులకు, మొత్తం సాంకేతిక నిపుణులకు అందరికీ, అందరూ తయారైపోయారు. ఆ డిసిప్లిన్ అలా ఉండేది. ఈయన ఒక్క నటన మీదే మనసు పెట్టకుండా దర్శకత్వంలో కూడా మనసు పెట్టి దాదాపు 17 సినిమాలు దర్శకత్వం వహించారు. అంటే ఈయన దర్శకత్వం వహించడానికి కారణం తన మనసులో ఉండేటువంటి క్యారెక్టర్స్ను సినిమాలకు తీర్చిదిద్దారంటే బయట నిర్మాత ఒప్పుకోకపోవచ్చు, ఫ్లాప్ కావచ్చు కూడా, కానీ ఆ పాత్ర చేయాలని అనుకుంటుంది. బయట వాళ్ళు నష్టపోవచ్చు, ఆ నష్టం మీద నేనే భరిస్తానండి. నేను ఇప్పుడు ఆయన దర్శకత్వం వచ్చిన సినిమాల్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ABCD చెప్తాను, గమనించండి. మొదటిది అక్బర్ సలీం అనార్కలి, ఆయనకు అక్బర్ రోల్ చేయాలని పలు కోరిక. అదే పేరు పెట్టి అక్బర్ సలీం అనార్కలి అంటే సలీంగా బాలకృష్ణ చేశారు, అనార్కలిగా దీపార్కట. చాలా గొప్పగా నటించాడు రామారావు. కాకపోతే ఇంకా రామారావు అప్పుడు యవ్వన పాత్రలో చేస్తున్నాడు కాబట్టి దాన్ని పెద్దగా స్వీకరించలేదు జనం. అందున నాగేశ్వరరావు అనార్కలి సినిమా అదే రోజు రిలీజ్ చేశారు, అది కూడా పెద్ద హిట్. సరే, ఎనీహో రామారావు దర్శకత్వంలో వచ్చిన అక్బర్ సలీం ఖాన్ అనార్కలి గొప్ప సినిమాగా మిగిలింది. తర్వాత బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, ఈయన రాజకీయాల్లో ఆ దరిదాపులో ఆ విశ్వామిత్రను రోల్ చేయాలనేటువంటి తపన ఆయనలో ఉండింది. అందుకని ఆ సినిమా చేయడం తాను సాటిస్ఫై అయ్యాడు. ప్రజలు అవుతున్నారా లేదా అని పక్కన పెడితే ఎస్ బ్రహ్మశ్రీ విశ్వామిత్రతో నేను ఐఎమ్ హ్యాపీ విత్ దట్ మూవీ అని చెప్పారు ఆయన. తర్వాత చాణక్య చంద్రగుప్త, ఆయనకు చాణక్యుడు రోల్ వేయాలని చిన్న కోరిక ఉండేది. సరే, ఈ చంద్రగుప్తులేని చాణక్యులు లేడు, చాణక్యులేని చంద్రగుప్తులు లేడు కాబట్టి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి అప్పట్లోనే దానవీరేశ్వర గంగలోనే వెళ్ళి అడిగారంట, ఏదో ఒక పాత్ర చేయబోదని చేయనన్నాడు. సరే, చాణక్య చంద్రగుప్తులు ఏ పాత్ర మీరు నేను చేస్తున్నాను అంటే నాగేశ్వర నేను చాణక్యుని చేస్తాను, మీరు చాణక్యుని చేస్తారా, నేను చేయాలనుకున్నాను సరే అని ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చేశారు. కానీ నాగేశ్వరరావు అంటే మంచి నటుడు అంటే అందరూ అప్రిషియేట్ చేశారు. సినిమా వచ్చిన తర్వాత సినిమా పెద్దగా ఆర్థికంగా విజయం సాధించకపోయినా కూడా ఆ బ్రహ్మాండంగా నటించారు నాగేశ్వరరావు గారు, రామారావు గారు మంచి డైరెక్షన్ చేయించారని చాణక్య చంద్రగుప్తకు మంచి పేరు వచ్చింది. ఇక చండ శాసనుడు, బహుశా అది చాణక్య చంద్రగుప్త 79లో వచ్చింది, విశ్వామిత్ర 91లో వచ్చింది, అక్బర్ సెలవన్ ఆర్కలి 79. ఇక చండ శాసనుడు రాజకీయాలకు వెళ్లే ముందు రాజకీయ దృక్పథముతో అప్పట్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా క్యారెక్టర్స్ పెట్టి చండ శాసనుడు సినిమా పెట్టి బ్రహ్మాండంగా ఆ రాజకీయ డైలాగులు పలికించి ఆ సినిమా మంచి హిట్ అయింది. చాలా గొప్ప సినిమా కూడా ఆ రోజుల్లో. తర్వాత నా అభిమాన సినిమా డివిఎస్ కర్ణ, దాన వీర శుభ కర్ణ. ఈ సినిమా ఎంత గొప్పగా ఆడిందంటే జనం అలా ఆయన సూర్యదడుగా నటిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉండిపోయారు. రామారావు మంచి అలవాటు ఉందండి, మంచి అలవాటు అని కాదు కానీ తాను ఏ పాత్ర పోషిస్తున్నాడో అతనే హీరో. అది కీచకుడా, భీముడా, సుయోధనుడా, రావణుడా, అలా రుజువు చేసేవాడు. క్యారెక్టరైజేషన్లో అలా రుజువు చేసేవాడు ఈయన హీరోయిన్ మంచివాడు. కీచకుడిని కూడా మంచివాడు క్రియేట్ చేశాడు. ఆ దారవీర స్వరూకంలో సుయోధను పాత్ర చూసిన తర్వాత ఎవ్వరే కానీ దుర్యోధనుడు పలకడం మానేశారు సుయోధనుడే. అందులో కులాలకు మతాలకు వ్యతిరేకంగా చక్కని డైలాగ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది డివిఎస్ కర్ణ. ఆ తర్వాత ఆయన జీవితంలో చాలా గొప్ప సినిమా గులేబీ కావలి కథ, 1962 రిలీజ్ అయింది, దానవీరేశ్వరకన్న 77. గులేబీ కావలి కథలో మంచి పాటలు, బ్రహ్మాండమైన నటన, సెట్టింగ్స్ ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చింది. ఈయన దర్శకత్వం వహించారు. తర్వాత ఒక సినిమా, దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేయాల్సి వస్తుంది, కన్నన్ కరుణై
తమిళ మూవీ రామారావు దర్శకత్వం ఇచ్చాడు. ఎందుకు ఏంటి ఇంకో వీడియోలో చెప్తాను నేను తర్వాత. ఇక సమ్రాట్ అశోక, ఇంతకుముందు చెప్పాను చాణక్యుని వేషం వేయాలంటే తపన ఎన్టీ రామారావులో అలాగే ఉండేది. ఏమైనా సరే ఆ అవకాశం అశోకుడి యొక్క సినిమా తీస్తూ దాదాపు ఆయన సీఎం అయిన తరుణంలో వచ్చిన సినిమా ఇది. అశోకుడు ఎన్ని మంచి పనులు చేశాడో దానికి ఇన్స్పిరేషన్ ఎవరు చాణక్యుడు అని ఆ సినిమా తీశారు. పెద్దగా ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఆయనలోని కోరిక చాణక్యుని పాత్ర పోషించాలనే కోరిక నెరవేరింది. ప్రెస్ అడిగారు కూడా చాణక్యుడు ఉన్నాడు దీంట్లో ఉంటే నాగేశ్వరరావు గారిని తీసుకుంటారంటే పాత్ర చిన్నదండి ఆ మహానటుని డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదని చాలా గౌరవంగా చెప్పారు. ఇంకొక సినిమా అండి సూపర్, సీతారామ కళ్యాణం. పేరుంటేనే విచిత్రం ఉంది కదా, సీతారామ కళ్యాణంలో రావణాసుడు ఎన్టీ రామారావు. అంటే నిజంగా హిస్టరీలో చాలా సందర్భాల్లో ఉంది ఏంటంటే రావణాసుడు రాక్షస జాతిలో ఉన్నా కూడా అతను చెడ్డవాడు కాడు అని చాలా సందర్భాల్లో రుజువైంది. సీతను అతను తీసుకెళ్ళినా కూడా ఆమె అనుమతి లేకుండా ఆయన టచ్ కూడా చేయలేదు. అంతటి గొప్ప క్యారెక్టర్, ఇంకా గొప్ప యాక్చువల్లీ బ్రాహ్మణుడు రావణుడు, ఈయన క్షత్రియుడు రాముడు. అంత బ్రహ్మాండమైన క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేసి రావణుడు ఎంత గొప్పవాడు, ఏ రకంగా శివభక్తుడు ఆ తను ఏమంటారు హిమాలయం తల మీద పెట్టుకొని ఏ రకంగా తను తపస్సు చేశాడు, లేకపోతే తన కడుపు చించి పేగులతో శివుని సాటిస్ఫై మ్యూజిక్ చేసి శివుని సాటిస్ఫై చేయడని ఇలా ఎన్నో కథలు ఉన్నాయండి రావణుడు. ఇంకా అందులో షూటింగ్లో బహుశా ఈ సినిమాలు అనుకుంటా 40 గంటల పాటు తల మీద హిమాలయాలు ఏదో పట్టుకొని కదలకుండా మెదలకుండా తినకుండా అలాగే ప్రపంచంలో ఏ నటుడు చేయని ఆ సీన్ ఇప్పటికీ జనం అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత శ్రీకృష్ణ పాండవీయం అది ఇప్పటికీ వస్తూ ఉంటుంది, నటు ఆయన జనం బాగా చూస్తూ ఉంటారు. తర్వాత శ్రీమద్ విరాట పర్వం, ఈ సినిమా యొక్క ప్రత్యేకత ఏంటంటే 5 పాత్రలు చేశారు ఆయన. కీచకుడు, అర్జునుడు, బృహన్నల, దుర్యోధనుడు, కృష్ణుడు. అంటే పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఈ 5 మంది 5 పేర్లతో విరాట పర్వంలో ఉంటారు. ఆ విరాట పురములో 1 ఇయర్ కాగా రకరకాల క్యారెక్టర్ వాళ్ళ పేర్లు, ఆయన కంకంట, ఈయన బృహన్నల, ఆయన వల్లభుడు, అలా తంత్రి ప్రకారం ఈయన బృహన్నల అంటే ఒక రకంగా నపుంసకత్వంతో కూడినటువంటి క్యారెక్టర్. అప్పుడెప్పుడు ఆయన స్వర్గంలో వెళ్తే ఊరో శ్రీనగర్ ఊరిలో ఆయనకు శాపం ఇచ్చాడు, నువ్వు నపుంసకడైపోవాలంటే ఆ శాపాన్ని కుదించి 1 ఇయర్గా మార్చి డ్యాన్స్ మాస్టర్గా అక్కడ విరాట్ రాజా యొక్క కూతురు ఉత్తరాను డ్యాన్స్ నేర్పిస్తాడు. అలాంటి పాత్ర ఇష్టాదని పాత్ర అది నర్తనశాలలో బ్రహ్మాండంగా పేలిందండి, బ్రహ్మాండంగా పేలింది ఆ పాట. కానీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని విరాట పర్వం చేయడం జనం అది బ్రహ్మాండంగా ఉండేది కదా నర్తనశాల, అదే నర్తనశాల బృహన్నల పాత్రకు ఈ పాత్రకు టాలీ చేసే సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆ కీచకుడిని హీరో చేయడం కూడా జనాలకు పెద్దగా నచ్చకపోయి ఉండవచ్చు నేను అనుకుంటున్నాను. కానీ శ్రీమద్ విరాట పర్వంలో పౌరాణికంలో 5 పాత్రలు చేయడం అది ఒక కొత్త రికార్డు. తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, ఇందులో కూడా రావణుడు రాముడుగా చేశాడు. నాకు గుర్తుంది ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, రావణాసురుడు మరణించేదానికి ఆయన వద్దకే వెళ్ళి ముహూర్తం పెట్టండి అయ్యా అని ఎట్లా అని చెప్పి తీసుకున్నారు. తర్వాత శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం 1979లో రిలీజ్ అయింది. ఇది ఒక రకంగా ఆడినా కూడా ఆయన కోరిక మేరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పాత్ర చక్కగా ఆయన ప్రజెంట్ చేశారు. ఇంకా మరో గొప్ప సినిమా శ్రీమద్ విరాట వీరాంజీది వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, కడప బ్రహ్మంగారి మఠంలోనే షూటింగ్ చేశారు. ఇది ఆయన ప్రీతంగా ఆడిందంటే బ్రహ్మాండంగా హిట్ అయింది. ముఖ్యంగా రాయలసీమలో సినిమా పాటలు, ఆ సినిమాలోని కులాలు, మతాలు, జాతులు, అంటరాంతరం ఇవన్నీ తీసుకొచ్చారు రామారావు గారు. ఆ సినిమాతోనే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇది 1984లో వచ్చింది. ఇక తాతమ్మ కళ, ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ తాతమ్మ కళ బాలకృష్ణ కూడా ఉన్నాడు అప్పుడు ఆయన మొదటి సినిమా అనుకుంటాను, 1974లో వచ్చింది. భానుమతి గారు ఉన్నారు. ఈ సినిమా బేస్డ్ ఆన్ ది
సంతానం, ప్రజల పాపులేషన్ పెరిగిపోతున్నది, సంతానం కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ఒక రకంగా ఆర్డర్లు పాస్ చేస్తామంటే అక్కడ ఆ ఇంట్లో దాదాపు 10 మంది సంతానం ఉంటారు. దానికి అఖిల్ ఆ విషయమే ఆ సినిమా కొన్ని రోజులు ఆపేశారు లేదా సెన్సారోలు అభ్యర్థులు చెప్పారని విన్నాను. కానీ బాలకృష్ణ చాలా బాగా నటించారు, రామారావు కూడా తన ప్రయత్నం బ్రహ్మాండంగా చేశారు, తాతమ్మ కళ మంచి హిట్. ఇంకా తల్లా పెళ్ళమ్మ, నేను ఈ సినిమా చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి వింటున్నాను పేరు తల్లా పెళ్ళమ్మ. అంటే పాపం ఒక వ్యక్తికి పెళ్ళి అయిన తర్వాత తల్లి గొప్పదా పెళ్ళాం గొప్పదా ఎవరిని సపోర్ట్ చేయాలి అనే మంచి సబ్జెక్ట్ అండి. ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా సినిమా చూస్తాను. ఇంకా వెరీ గుడ్ అంటే తల్లా పెళ్ళమ్మ 70లో వచ్చింది, 69లో ఒక సినిమా వరకట్నం, వరకట్నం అండి నిజంగా అండి, నిజంగా కోపం వస్తుంది ఇప్పటికీ నాకు. ఆ టీవీలో అప్పుడప్పుడు నేను నేను అంటూ ఉంటాను, ఇది సమాజ విద్రోహం చేయకండి లేకపోతే వరకట్నం, ఐ మీన్ కొన్ని మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అనేది అల్లు అర్జున్ ఏదో సినిమాలో అంటాడు, కానీ నాగేశ్వరరావు రామారావు కృష్ణ స్వామి బాబు గారు సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేవారు. పేర్లోనే పేర్లు అంటాడు వరకట్నం, కన్యాశుల్కం వరకట్నం లాంటి విషయాలు. ఆయన వరకట్నం వ్యతిరేకంగా చాలా గొప్ప సినిమా చేశారు. ఈ రకంగా ఆయన సినీ ఫీల్డ్ నుండి బయటకు వెళ్ళే వరకు ముఖ్యంగా వెళ్లే ముందు 2-3 సినిమాలు ఆయన సొంతంగా తీసి ఆ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించకపోయినా కూడా తనలోని కళాకారుడి యొక్క ఆ భావాలను తృప్తిపరిచి ఆయన ఈ లోకం వదిలి వెళ్ళారు. ఆ నటుడిని ఆదర్శంగా తీసుకోవాలని, అక్కినేని నాగేశ్వరరావు రామారావుని ఆదర్శంగా తీసుకొని తెలుగు ఫీల్డ్ మరింత ఉన్నతికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.